ఒక్క 2 రూపాయలు కథ ఒక్క 2 రూపాయలు ఇవ్వవు హా నేనేం వందలడిగానా వేలడిగానా ఒక్క 2 రూపాయలేగా దానికే అంత దండకం చదవాలా గట్టిగా వినిపిస్తున్న తల్లి గొంతు చెవిన పడుతూనే మెలకువ వచ్చింది నూకరాజుకి గబుక్కున లేచి కూర్చున్నాడు ఆ ఒక్క 2 రూపాయలేగా అని ఎంత తీసి పడేస్తున్నావు పిల్లలు ఖర్చుల కడిగేది అదే పుస్తకాల కడిగేది అదే 2 2 అంటూ 4 సార్లు కలిపితే 8వదా 10 10 కలుపుకుంటూ పోతే 100వదా ఇలాగే లెక్కలు పెడతాడు నీ కొడుకు రోజు రోజుకి పెరిగిపోతున్న ధనతో నీ కొడుకిచ్చే డబ్బులకి లెక్కలు చెప్పలేక నా తల ప్రాణం తోకకొస్తోంది అయినా ముసల్దానివైపోయావు ఇంట్లోంచి బయటకి కదలవు భోజనం కాఫీ టిఫిన్ అన్ని చెల్లిస్తూనే ఉన్నావాయే ఇంకా నీకు ఆ ఒక్క 2 రూపాయలు మటుకు ఎందుకట ఏం చేసుకుందామని సాగదీస్తూ అడుగుతున్న భార్య పంకజం నోటి దురుసుకి చెవులు మూసుకుంటూ మంచం దిగాడు నూకరాజు కాఫీ ఇస్తున్న భార్య నడిగాడు సంగతేమిటని వెంటనే ఆమె స్వరం సౌమ్యంగా మారిపోయింది ఆ ఏముంది మీ అమ్మగారికి 2 రూపాయలు కావాలిట మీరిచ్చిన డబ్బుతో పిల్లలకి ఫీజులు కట్టి స్కూల్లో పుస్తకాలు పెన్సిళ్లు కొనేశాను ఇంకా నా దగ్గర డబ్బులు లేవు అయినా మీ అమ్మగారికి డబ్బెందుకండి భోజనం టిఫిను కాఫీ అన్నీ గడిచిపోతుంటేను నెమ్మదిగా పాయింటు లేవదీసింది పంకజం నిజమే అమ్మకు డబ్బులెందుకు టైము చూసుకున్నాడు నూకరాజు అప్పుడే 8 అయింది అబ్బా అప్పుడే షాపు తెరిచే టైం అవుతోంది గబగబా తయారై షాపుకి బయలుదేరుతున్న అతనితో తల్లి అంది ఒరే రాజు చూడరా మీ ఆవిడ ఒక్క 2 రూపాయలడిగితే అబ్బబ్బా ఏంటమ్మా అసలే టైం అయిపోతోందని కంగారు పడుతుంటే అయినా నీకు డబ్బులెందుకు చెప్పు అంటూనే హడావిడిగా చెప్పులేసుకు బయటకొచ్చేశాడు వెనక్కి తిరిగి తల్లికి నెమ్మదిగా నచ్చచెప్పి రమ్మని మనసు బాధిస్తున్నా పరిగెడుతున్న టైము అతన్ని ముందుకే నడిపించింది నెలలో మొదటి వారం షాప్ రష్గా ఉంది నాలుగు చేతులతో పని చేస్తున్నట్లు చేస్తున్న నూకరాజుకి ఊపిరి పీల్చుకుందుకు కూడా సమయం దొరకలేదు 11 దాటేక జనం కొంచెం పలచబడ్డారు అమ్మయ్య అనుకుంటూ వాటర్ బాటిల్లో నీళ్లు తాగుదామని తలయెత్తిన అతనికి ఆ షాపు వైపే వస్తున్న రామ్మూర్తిగారు కనిపించారు నూకరాజు ముఖం విచ్చుకుంది రూపాయలు పైసల లెక్కలతో కొట్టుకుంటున్న అతనికి రామ్మూర్తి గారితో మాట్లాడటం గొప్ప రిలీఫ్ చుట్టుపక్కల ప్రాంతంలో ఏం జరుగుతోందో తెలియనంత బిజీగా ఉండే అతనికి మధ్య మధ్యలో రామ్మూర్తిగారు చెప్పే మాటల్లోనే ప్రపంచం తీరు తెన్నుల గురించి తెలుస్తుంటుంది రామ్మూర్తిగారు ఒక రిటైరైన గవర్నమెంటు ఆఫీసరు మనవలతో ఆడుకుంటూ హాయిగా కొడుకింట్లో కాలం గడిపేస్తున్నారు ఏదో హోదాగల ఉద్యోగమే చేసుంటారు అందుకే అభిమానం పౌరుషం గల మనిషిలా కనిపిస్తారు ఎప్పుడైనా ఆయన ఉద్యోగపు రోజులు గుర్తుకు వస్తే ఏమిటోనయ్యా ఆ రోజులే వేరు ఎంతసేపు సిన్సియర్గా పనిచేసి పేరు తెచ్చుకుందామనే గాని వేరే దృష్టి ఎక్కడిదయ్యా ఇప్పుడేమో అంతా ఖాళీయే ఎవరితోనన్నా మాట్లాడదామన్నా వాడి టైము పాడు చేస్తున్నానేమోనని ఫీలింగు అంటూ పక్కపక్కా నవ్వేస్తారు మీకేం సార్ మాలా బిజినెస్ కాదు కదా చేసినన్నాళ్ళు చేశారు పెన్షన్ వస్తుంది హాయిగా కొడుకు దగ్గర ఉంటున్నారు అంటే నీకొక జీవిత సత్యం చెబుతాను వినవయ్య నూకరాజు ఎవరి జీవితం వాళ్లదేననుకో కాని కొంతమంది ఇవ్వడానికే పుడతారు మరికొంతమంది పుచ్చుకోవడానికే పుడతారు కాలం మారుతుంటుంది కదయ్యా అదెప్పుడూ ఒక్కలాగే ఉండదు మా తరం తల్లిదండ్రులని చూడవలసిన బాధ్యత కొడుకులది అనే నమ్మే తరం అల్లాగే చూసాం కాని మా కొడుకుల తరం వచ్చేసరికి వాళ్ళింట్లో ఉంటున్నందుకు మాకొచ్చే పెన్షన్ వాళ్ల చేతుల్లో పెట్టవలసిన పరిస్థితి వచ్చేసింది ఏం చేస్తాం ఈ కాలమిలా ఉంది వాళ్ల వైపు నుంచి ఆలోచిస్తే సమర్థించుకోవచ్చేమో కానీ మాతరం వాళ్లం సర్దుకోలేకపోతున్నామాయే అంటూ బరువైన విషయాన్ని కూడా చాలా తేలికగా తీసుకుంటూ చెప్పేశారు రామ్మూర్తిగారు కొంచెం భోజన ప్రియులు అయి ఉండాలి గతం గుర్తొస్తే మటుకు వెంటనే ఆయన చెప్పే మాట అప్పుడు బజార్లోకి కుత్తరకం ఏదొచ్చినా సరే తెచ్చి పిల్లలకి తినిపించాల్సిందేనయ్యా అప్పుడు మాకు తినడానికి టైముండేది కాదు ఇప్పుడు టైమున్నా పెట్టేవాళ్లు లేరు అంటూ నవ్వేస్తారు ఇలా మంచి చెడు చెబుతూ లోకం పోకడ గురించి ముచ్చటిస్తూ ఆయన కోడలు రాసిచ్చిన సరుకుల లిస్టు ఖాతా పుస్తకం నూకరాజు చేతికిచ్చేవారు కావలసిన సరుకులిచ్చి లెక్క ఖాతా పుస్తకంలో రాసే వరకు అతనేదో అడుగుతుండడం ఆయన జవాబిస్తుండడం వాళ్ళిద్దరికీ అలవాటైపోయింది ఏంటి మాస్టారు విశేషాలు అడిగాడు నూకరాజు సరుకుల లిస్టు అందుకుంటూ ఆ ఏముందోయ్ అన్నట్లు మీ పిల్లలెలా చదువుతున్నారు కుశల ప్రశ్నలు వేశారు రామ్మూర్తిగారు ఏం చదువులోనండి వీళ్లు చదివి ఏం ఉద్ధరిస్తారో తెలీదు కానండి ఫీజులు మటుకు చుక్కలంటుతున్నాయండి పుస్తకాలు డ్రెస్సులు పాకెట్ మనీ తడిసి మోపెడవుతున్నాయి అన్నాడు నూకరాజు ఊ అయితే పిల్లలకి పాకెట్ మనీ కూడా ఇస్తావేమిటోయ్ అడిగారు ఆయన ఏదో నండి రూపాయో రెండో పక్క పిల్లలు ఏదో కొనుక్కుంటారు కదండి వాళ్లకి అనిపిస్తుంది కదా మళ్ళీ చిన్న పుచ్చుకుంటారని సమర్థించుకున్నాడు నూకరాజు నిజమేనోయ్ నీకొక సంగతి చెప్పనా మా తాతగారంటుండేవారు చిన్నపిల్లలు ముసలివాళ్లు ఒకటేనని అంటే వాళ్ళిద్దరి మనస్తత్వం ఒక్కలాగే ఉంటుందని ఏదో అస్తమానం తింటుండాలనిపిస్తుందని చపలత్వం చాదస్తం ఎక్కువవుతాయని అంటుండేవాడు పిల్లలకే కాదు పెద్దలకి కూడా చేతిలో ఓ రూపాయింటే ఏ గుళ్ళోనో దేవుడికిచ్చుకోవాలనిపిస్తుంది కదా అన్నారు ఆయన నూకరాజుకి వెంటనే తల్లి గుర్తుకు వచ్చింది అమ్మ గుడిలో దేవుడి కోసం అడిగిందా ప్రొద్దున్నే 2 రూపాయలు ఆలోచనలు తప్పించుకుందుకు తల విదిలించి సరుకుల లిస్టు చూడడంలో మునిగిపోయాడు సరుకుల ధరలు రాసి మొత్తం కూడి ఖాతా పుస్తకంలో రాస్తున్నాడు నూకరాజు రామ్మూర్తిగారి గొంతు నెమ్మదిగా వినిపించింది తలెత్తాడు నూకరాజు ఏదో ఒక సరుకులో 2 రూపాయలు ఎక్కువేయవయ్యా
నసుగుతూ అన్నాడాయన. ఆశ్చర్యపోతూ తలెత్తాడు నూకరాజు. ఆయన అతన్ని ఓ చూపు చూసి గబుక్కున తల దించుకున్నాడు. అభిమానంతో ఆయన నోటి వెంట వచ్చిన మాటలు, ఏం లేదయ్యా, కొత్త రకం బిస్కెట్లేవో వచ్చాయన్నావు కదా, ఎలా ఉంటాయో రుచి చూద్దామని, అంతే, ఒక్క 2 రూపాయలే. వింటున్న నూకరాజుకి చెల్లున లెంపకాయ కొట్టినట్టయింది. కళ్ళమ్మట గిర్రున నీళ్లు తిరిగాయి. తమలాంటి కొడుకులందర్నీ చంపి పాతరేసినా పాపం లేదనిపించింది. పాప భారంతో ఎత్తలేని తల భూమిలోకి దించుకున్నాడు నూకరాజు. పుష్కరాల రేవులో పుల్లట్లు. బి.వి.ఎస్. రామారావు. సేకరణ ఆంధ్రజ్యోతి. దీపావళి సంచిక నుండి వెన్న కాచినప్పుడు గోకుడు వస్తుంది. ఆ గోకుడిని గోదావరి అంటారు. ఆ గోదావరికి ఉండే రుచే ఈ గోదావరి కథలకు ఉంది. అలాంటి కథలలో పెద్ద కథ పుల్లట్లంత రుచికరమైన కథ. అల్లం పచ్చడిలా జుర్రుకోవాలనిపించేంతగా నోరూరించే కథ పుష్కరాల రేవులో పుల్లట్లు కథ. అయితే ఈ కథలో పుల్లమ్మ పాత్ర చిత్రనాన్నగారిన వర్గ నేపథ్యమే అయినా మనసుకు హత్తుకుంటుంది. ఇది పుల్లమ్మ ప్రేమ కథ. ఆడది ఒకసారి మనసారా ప్రేమిస్తే తాను ప్రేమించినోడి కోసం తన ప్రేమను సాకారం చేసుకోవడం కోసం ఎంతటి త్యాగానికైనా వెనుదీయదని చెప్పడానికి పుల్లమ్మే ఉదాహరణ. తాను ఏ నేపథ్యం నుంచి వచ్చినా తన వ్యక్తిత్వాన్ని అస్తిత్వాన్ని కాపాడుకోవడం కోసం తుది వరకు పోరాటం చేస్తుంది. ప్రవాహంలో తరంగాల్లా ఎన్నో జీవితాలు కాలప్రవాహంలో సాగిపోతుంటాయి. తరంగానికి దిగువ మనకి కనపడని మరొక తరంగం ఉంటుంది. ఆ తరంగ శక్తే మనం చూస్తున్న తరంగాన్ని నడిపిస్తుంది. అలాగే మనమెరిగిన వ్యక్తుల జీవితాల వెనుక మనమెరుగని ఎన్నో బాధలు కథలు దాగి ఉంటాయి. రాజమండ్రి పుష్కరాల రేవులో పుల్లట్లు పోసుకుని జీవించే నిష్కల్మష ప్రేమికురాలు పుల్లమ్మ ప్రేమగాథ ఈ కథ. గోదావరిలో స్నానం చేసి ఉదయాన్నే 4 పొయ్యిలు వెలిగించి 4 రకాల అట్లు పోస్తూ అష్టావధానం చేసే పుల్లమ్మ. తన అట్లకి తీసుకునేది నామ మాత్రపు ధరే. మైలాపూరులో ఏరు హోటలు, బెజవాడలో బాబాయి హోటలుకు ఎంత పేరుందో రాజమండ్రిలో పుల్లమ్మ పుల్లట్లకు అంత పేరుంది. ఎవరికీ పార్సిళ్లు కట్టకూడదన్నది ఆమె పెట్టుకున్న నియమం. ఎంత గొప్పోడైనా రేవు మెట్ల మీద క్యూలో కూర్చుని అట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. తను వేసిన అట్లు ఎదుటివాడు తినడం చూస్తుంటే పుల్లమ్మకు ఎక్కడలేని సంతృప్తి. అది ఆమెకు ఒక వ్యసనంగా మారుతుంది. సంపాదన కంటే కూడా 4 తన అట్లు తింటుంటే చూడాలన్న ధ్యాస ఆమెకెక్కువ. అగ్నిహోత్రావధానులు సైతం పుల్లట్ల కోసం ముసుగేసుకుని రేవుకొస్తాడు. కులం తక్కువది వేసిన అట్లు తినొచ్చా అంటూ వాళ్ల యూనియన్ ప్రశ్నిస్తే సిల్కు అట్టుకు అంటుకున్న అల్లప్ప చడిజు రుతు పుల్లట్ల రుచిని ఆస్వాదిస్తూ వాళ్లకు చురకలేయడమేగాక నువ్వు తిందుగాని కూర్చో అంటూ వాళ్లనని కూర్చోబెడతారు. అది పుల్లమ్మ పుల్లట్లలోని మహిమ. పుల్లమ్మ పుల్లట్లు తినని జీవితం వ్యర్థమనుకుంటారు గోదావరి రేవు చుట్టుపక్కల వాళ్లు. అంతేకాదు వానాకాలంలో తిన్న పుల్లట్లు మరీ రుచిగా ఉంటాయట. అప్పుడు వచ్చే వాసనను పీల్చుకుంటూ గొడుగట్టుకుని నిలబడి అట్లు తింటుంటే మహాప్రభో చెప్పలేమంటారుట. ఆ అట్ల రుచికి ఆ వాసనకు అలవాటు పడినోళ్ళు. ఇదంతా రచయిత తన స్వీయానుభవంతో వర్ణిస్తోంటే చదువుతున్న వాళ్లకు సైతం నోట్లో నిల్లూరతాయంటే నమ్మండి. పన్నుల శాఖాధికారి ఒకాయన ఆఫీసు పని మీద రాజమండ్రి వచ్చి పుల్లమ్మ అట్ల గురించి వాటి రుచి గురించి విని లొట్టలేసుకుంటాడు. ఎలాగైనా అట్లు పార్సిల్ తెప్పించుకోవాలనుకుంటాడు. కావాలంటే మీరున్న హోటల్కొచ్చి అట్లు వేస్తాను కానీ పార్సిల్ కట్టను అని తెగేసి చెబుతుంది పుల్లమ్మ. ఆ ఆఫీసరుకు కోపం వస్తుంది. తన సంపాదన మీద పన్ను కట్టమని, అలా కట్టకపోతే పుల్లమ్మ మీద కేసు రాయమని అంటాడు ఆఫీసర్. తానేమీ సంపాదించలేదని కావాలంటే తన ఇంటికొచ్చి చూడమంటుంది పుల్లమ్మ. వాళ్లు వినిపించుకోకపోవడంతో నేను పన్ను కడితే ఆ డబ్బు గవర్నమెంటు ఏం చేసుకుంటుంది బాబు అంటూ అధికారిని ప్రశ్నిస్తుంది. ప్రభుత్వం వారు ఈ డబ్బుతో ధర్మాసుపత్రులు కట్టిస్తారు, పోలీసు స్టేషన్లు కోర్టులు నడుపుతారు అని చెబుతారు వాళ్ళు. తన ప్రాణం పోయినా ధర్మాసుపత్రికి గాని పోలీసు స్టేషన్కి గాని వెళ్లనని, కోర్టు గడప తొక్కనని చెబుతుంది పుల్లమ్మ. కేసుకైనా సిద్ధపడుతుంది తప్ప పార్షిల్ కట్టడానికి మాత్రం ఒప్పుకోదు. నిజానికి పుల్లమ్మ ఒకే ఒకసారి పార్షిల్ కడుతుంది. అదే మొదటిసారి చివరిసారి. ఆ ఊరికి NTR వచ్చడాన్ని తెలిసి ఆయన కోసం మాత్రమే కడుతుంది. పుల్లమ్మ పన్ను కట్టడానికి సాయంత్రం 4 గంటల వరకు టైం ఇస్తే పుల్లమ్మ అట్ల కొట్టు పక్కనే టీ కొట్టు పెట్టుకుని ఆమెపై మోజు పెంచుకుని ఎలాగైనా ఆమెను దక్కించుకోవాలనుకునే ఈశ్వరయ్య కూడా అదే 4 గంటల్లోపు ఏ సంగతి తేల్చి చెప్పేయమంటాడు. అట్ల పని ముగిశాక స్నానానికి గోదావరిలో దిగిన పుల్లమ్మకు గత జ్ఞాపకాలు కళ్ళ ముందు కదలాడతాయి. పుల్లట్లను అంత తక్కువ ధరకు ఎందుకిస్తుంది, పార్షిల్స్ ఎందుకు కట్టదు, దీని వెనుక మర్మం ఏమిటన్నది ఫ్లాష్ బ్యాక్ లో వివరిస్తాడు రచయిత. రిక్షా తొక్కుకునే రాజయ్య, పాచి పనులు చేసుకునే రత్యాయమ్మ దంపతులకి గోదావరి రేవులో దొరుకుతుంది చిన్నారి పుల్లమ్మ. తామే పెంచుకుని తమ కొడుకు సారిగాడికిచ్చి పెళ్లి చేయాలనుకుంటారు.
పేడ పోగేసి పిడకలు అమ్మడం మొదలు ఎన్నో పనులు చేస్తుంది చిన్నారి పుల్లమ్మ. వయస్సుతో పాటు సారిగాడి మీద ప్రేమ కూడా పెరుగుతుంది. ఆడి కోసం ఏం చేయడానికైనా సిద్ధపడుతుంది. తను చేసుకోబోయే సారిగాడు అట్లు పోసే మంగాయమ్మ వెనకాల పడుతున్నాడని తెలిసి విల్లవిల్లాడిపోతుంది. తను అట్లు పోయడం నేర్చుకుని సారిగాడిని తనవైపు తిప్పుకుంటుంది. హఠాత్తుగా ప్రత్యాయమ్మ చనిపోవడంతో ఇంటికి ఆడదిక్కు లేదని పుల్లమ్మకు పెళ్లి ఏర్పాట్లు చేస్తాడు రాజయ్య. సారిగాడితో తన పెళ్లి జరుగుతోందని ఆనందంతో తబ్బిబ్బై ఊహల్లో తేలిపోతున్న పుల్లమ్మ తన మెడలో ఎవరు తాళి కడుతున్నారో కూడా తెలుసుకోలేనంత మైకంలో ఉండిపోతుంది. తీరా తన మెళ్ళో తాళి కట్టింది సారిగాడి తండ్రి రాజయ్య కావడంతో నిర్ఘాంతపోతుంది. జరుగుతున్నదేమిటో అర్థమయ్యేలోపే తను చిన్ననాటి నుంచి ప్రాణాతి ప్రాణంగా ప్రేమించిన వాడికి సవతి తల్లి అయిపోతుంది. తన మీద కన్నేసిన బాబూరావు అనే కానిస్టేబుల్ రాజయ్యను పావుగా వాడుకొని పెళ్లి నాటకం ఆడించాడని తెలుసుకుని తనకి జరిగింది పెళ్లే కాదనే నిర్ణయానికి వస్తుంది పుల్లమ్మ. అంతేకాదు సారిగాడిని ప్రేమించడం మానుకోకపోగా ఎలాగైనా ఆడిని దక్కించుకోవాలనే పంతం పెంచుకుంటుంది. సారిగాడి మనసు మార్చేందుకు శతవిధాలా ప్రయత్నిస్తుంది. మంగాయమ్మ మైకం నుంచి సారిగాడిని తప్పించడానికి ఆడి కోడిపందేల బలహీనతను వాడుకుంటుంది. ఈ ప్రయత్నంలో రాజయ్య పుల్లమ్మను అనుమానిస్తాడు. ఈ విషయంలో తండ్రి కొడుకుల మధ్య జరిగిన గొడవలో రాజయ్య చేతిలోని ఇనుప చువ్వ సారిగాడి తొడలో దిగబడుతుంది. దీనికి భయపడిన రాజయ్య పారిపోతాడు. తీవ్రంగా గాయపడ్డ సారిగాడిని రిక్షాలో వేసుకుని తనే ధర్మాసుపత్రికి తీసుకెళ్తుంది. గతంలో తన మీద మోజుపడిన డాక్టర్ వైద్యం చేయడానికి నిరాకరిస్తాడు. బాబూ గోరు, సారిగాడు సావుబతుకుల్లో ఉన్నాడు, మీరు బేగి రావాలి, నా మీద నమ్మకం లేకపోతే ఇప్పుడే మీ ఇష్టం వచ్చినట్టు బేగి చేసేయండి అంటూ ప్రేమించినోడి ప్రాణం కాపాడడం కోసం తన మానం ఫణంగా పెడుతుంది. అయితే సమయానికి వైద్యం అందకపోవడంతో ఈలోపే సారిగాడు ఆసుపత్రి అరుగుమీదే చనిపోతాడు. ఆడికిష్టమైన పుల్లట్లతో పేట మొత్తం ఘనంగా దినం చేస్తుంది. తాళి కట్టినోడు పరారై ప్రేమించినోడు మన్నై వేదనతో ఉన్న పుల్లమ్మ తనకి లొంగలేదనే కోపంతో బ్రోతల్ కేసు పెట్టిస్తాడు బాబూరావు. పోలీసు స్టేషన్లోనూ కోర్టులోనూ ఆమెకి అన్యాయం జరుగుతుంది. వ్యభిచారిగా ముద్ర పడుతుంది. తాళిబొట్టును అమ్మి కోర్టులో జరిమానా కట్టి ఆ గొడవ నుంచి బయటపడుతుంది. ఆ తర్వాత తను బతకడం కోసం పుల్లట్ల వ్యాపారం మొదలు పెట్టి తక్కువ దకే అట్లు అమ్ముతూ ఆ అట్లు తినే వాళ్లలో తన సారిగాడిని చూసుకుంటూ సారిగాడే అట్లు తింటున్నాడని అనుభూతి పొందుతుంటుంది పుల్లమ్మ. అందుకే ఎవరికీ పార్సిల్ కట్టకూడదనే నియమం పెట్టుకుంటుంది. అడుగడుగునా తనను కబళించాలని చూసే రాబందుల నడుమ అపనిందలు అపహ్యాస్యాలను భరిస్తూ సారిగాడి అనుభూతులతోనే బతికేస్తుంటుంది. గతాన్ని తలుచుకుంటూ సాయంత్రం వరకు గోదావరిలోనే ఉండిపోయిన పుల్లమ్మ మనసును ఆ గోదారమ్మ కూడా చల్లబరచలేకపోతుంది. రేవులో అలికిడి విని వాస్తవంలోకొచ్చిన పుల్లమ్మకు ఎదురుగా పన్ను కట్టించుకోవడానికొచ్చిన అధికారులు రెండో భార్యగా ఉండమంటున్న ఈశ్వరయ్య కనిపిస్తారు. నదిలో నుంచి బయటికొచ్చిన పుల్లమ్మ, చూడండి బాబు, పన్ను కట్టి మీ ఆఫీసునే కొనగలను, కానీ సిల్లిగవ్వ కూడా కట్టడానికి మనసొప్పడం లేదు. నా మీద కుట్ర చేసి నా సారిగాడిని దక్కకుండా చేసి ముసలోడిని కట్టబెట్టి నా జీవితాన్ని నాశనం చేసింది ఓ పోలీసోడు బాబు అంటూ వాపోతుంది. పోలీసోళ్ల చేతిలో పడకపోయినా ఎబిచారినయ్యా, సారిగాడిని బతికించుకోలేక ఎబిచారినయ్యా, అబద్ధ సాక్షికాలతో ఎబిచారినయ్యా, నన్నిసార్లు ఎబిచారిని చేసినోళ్ల కోసం పన్ను కట్టడం కంటే నీ పంచన చేరి నీతో లంజరికం చేయడమే తక్కువ ఎబిచారం అంటూ ఈశ్వరయ్య చేయి పట్టుకుంటుంది. వ్యాపారం మానేసిన నువ్వు నాకెందుకు అంటూ ఈశ్వరయ్య ఆమె చేయి విదుల్చుకుని వెళ్లిపోతాడు. పుల్లమ్మ నిర్ఘాంతపోయి గోదాట్లోకి చూసింది. ఇది కథ. ఈ కథకు హృద్యమైన ముగింపునిస్తాడు రచయిత. కథ పూర్తయ్యేసరికి మన మనసంతా పుల్లమ్మే నిండిపోయి ఉంటుంది, మనని వెంటాడుతుంది. పుల్లమ్మ పాత్రను మలచిన వైనం మనసుని హత్తుకుంటుంది. కథలో మనము పాత్రధారులమైపోతాం. 80 పేజీలున్న ఈ కథ చదువుతుంటే ఓ నవల చదువుతున్న అనుభూతి, ఓ జీవితాన్ని కళ్ళ ముందు చూస్తున్న అనుభవం కలుగుతుంది.